హాఫ్ డజన్ ఏం చెప్పినాం ఏం చెప్పినాం బీఎస్సీలో గతంలో ఉన్న ప్రాక్టీస్కి ఇది అమలు చేయమని చెప్పినాం మీరు కాదన్నారు ఒక రూమ్ ఏమని చెప్పినాం రూమ్ కూడా శాసనసభ్యులుగా మీ ఒక ముగ్గురం ఏదైనా సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక రూమ్ ఏరా అధ్యక్ష ఇది ఇది శాసనసభ్యులు కాదా ఇది మన వ్యవహారం కాదా అధ్యక్ష తమ రాజేందర్ గారు ఇప్పటికే ఇద్దరు మంత్రులు రికమెండ్ చేశారు ఇఫ్ యూ వాంట్ టు మీటింగ్ ఇఫ్ యూ వాంట్ టు మీట్ ఎనీ రిక్వెస్ట్ ప్లీజ్ కమ్ అండ్ మీట్ మీ నన్ను వచ్చి మీరు చాంబర్లో కలవండి మాట్లాడుకుందాం కానీ వారు అన్నట్టుగా మీకు ఇచ్చే సమయాన్ని సద్వినియోగపరచుకోండి మీరు సీనియర్ శాసనసభ్యులు మంత్రిగా చేశారు అన్ని విధాల అనుభవం ఉంది మీకు ఎందుకంటే ఇక్కడ కూడా సభ్యుల సంఖ్యను బట్టే సమయం ఇవ్వడం జరుగుతుంది దయచేసి 105 మందికి అంతే సమయం ఇద్దరికి అంతే సమయం ఇవ్వడానికి రాదు ఇక్కడ అది కూడా తమరు తెలుసు ఇక్కడ ఉన్నప్పుడు తమరు కూడా పాటించిన వాళ్ళే 105 మందికి అంతే సమయం ఇద్దరికి అంతే సమయం విలువడది మీరున్న ఇద్దరు సభ్యులకు సమయం ఎంత ఇవ్వాలనో కుదింపు ఇవ్వాల్సి వస్తుంది ఆ కుదింపు సమయంలోనే తమరు మాట్లాడే విషయాలు మాట్లాడండి ఏం ఇద్దరు కానీ అధ్యక్ష ఇవ్వలేం కదా 20 సంవత్సరాల తర్వాత మనం నేర్చుకుంటాం అధ్యక్ష తప్పకుండా సభా సాంప్రదాయాలు సభల పద్ధతులు నేర్చుకుంటాం అధ్యక్ష దాన్ని తప్పడతలేదు కానీ ఒక్కటి నేర్చుకోవాలి కదా శ్రీనివాస్ అధ్యక్ష గింత మంది ఇప్పుడు గౌరవ సభ్యులు ఈటల రాజేందర్ గారు సీనియర్ సభ్యులు అధ్యక్ష సభా సాంప్రదాయం అనేది సభాపతి చేతిలో ఉండేటువంటి అంశం అధ్యక్ష దీని ఏంటంటే బయటికి పోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆన్ రికార్డు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుడు 20 సంవత్సరాల తర్వాత నేర్చుకునేది ఏమి ఉండదు అధ్యక్ష దీనికి సభా రూల్స్ అనేటివి ఈ రోజులో కాదు ఈ అసెంబ్లీ ఏర్పడ్డప్పటి నుంచి ఉన్నటువంటి సభా రూల్స్ అది సభాపతి గారి ఆధ్వర్యంలో ఉండేటువంటి రూల్స్ ఏదో గవర్నమెంట్ చెప్పి ఒకళ్ళని మాట్లాడినియాలి ఒకళ్ళని కూర్చోబెట్టాలి ఒకళ్ళకు రూమ్ ఇవ్వాలి అనేది మాది కాదు అధ్యక్ష అది దయచేసి అది వారు పరిగణనలోకి తీసుకోవాలి ఇప్పుడు ఏదన్నా అంశాలు ఉంటే దయచేసి మీ దగ్గరకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది కానీ ఇట్లా వారికి ఇచ్చిన అవకాశాన్ని ఈ రూపంలో ఏమన్నా అంటే నా మా నోరు నొక్కేస్తుండ్రు మమ్మల్ని మాట్లాడినిస్తలేరు అనేటువంటి భావన మళ్ళీ చెప్పేటువంటి ప్రయత్నం చేయడానికే వారు మాట్లాడుతున్నారు దయచేసి ఏదున్నా మీ దగ్గరకు వచ్చి మాట్లాడమనండి అధ్యక్ష లేకపోతే మీ దగ్గరకు వస్తే రానియలేదనేటువంటి అంశం ఏమన్నా ఉంటే ఆయన చెప్తే అర్థం ఉంది కాబట్టి దయచేసి మీరు సీనియర్ శాసనసభ్యులు మీకు అనుభవాలు ఉన్నాయి సభా నియమాలు ఏ విధంగా ఉంటాయి అనేది సభాపతి గారి ఆధ్వర్యంలో ఉంటాయి కాబట్టి దయచేసి మీరు అది పాటించాలి కానీ మీకు ఇచ్చి బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇస్తే మీరు ఈ అంశాలు మాట్లాడితే ఇక మేము మాట్లాడాలంటే మేము ఇంకా వేరే అంశాలు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి వారు మీ దగ్గరకు వచ్చి మాట్లాడి ఆ సమస్య ఏది ఉందో దాన్ని పరిష్కారం చేసుకునే విధంగా మీరు మాట్లాడాలి దానికి రూల్స్ ఏమున్నాయో మీరు చెప్తారు కాబట్టి దయచేసి అది మీరు ఒకవైపున చెప్తుంటే మరి వారు అంటే దీని ఉద్దేశం ఏంది ఇవన్నీ బయటికి పోవాలి పదే పదే అదే అంశాలు మాట్లాడితే వాళ్ళకి ఇచ్చిన సమయాన్ని దయచేసి మనకు తెలియదు కాదు అధ్యక్ష ఇంత గత ప్రభుత్వాలు కూడా అనేక సందర్భాల్లో ఉంటే ఇక్కడ సంఖ్యాపరంగా అవకాశాలు వస్తాయి మాట్లాడడానికి కావచ్చు లేకపోతే ఇక్కడ అవసరాలు కావచ్చు అన్నీ కూడా మనకున్న సంఖ్య ప్రకారం వస్తాయనేది ఆ రూల్స్ మనం ఫ్రేమ్ చేసినవి కూడా కాదు అధ్యక్ష మీకు తెలిసిందే కాబట్టి ఏదున్నా సభాపతి గారి దృష్టికి వారి ఆఫీస్కు బయలు మాట్లాడుకుంటే మంచిగా ఉంటుంది దయచేసి మళ్ళీ ఆ వర్డ్ మాట్లాడితే మళ్ళీ ఇంకోటి మాట్లాడితే మళ్ళీ అది కంటిన్యూ అయిందనుకో మళ్ళీ మేమందరం కూడా మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష రాజేంద్ర గారు ప్లీజ్ స్టిక్ ఆన్ టు సబ్జెక్ట్ రిక్వెస్టింగ్ ప్లీజ్ స్టిక్ ఆన్ టు సబ్జెక్ట్ 2014 నుంచి ఇవాళ 2022-23 వరకు ఏ బడ్జెట్ ప్రతిపాదనలు అయితే పెట్టినామో మనం నేను కూడా ఒక 5 ఏళ్ళు పెట్టిన 70-80% కంటే ఎప్పుడు రియలైజేషన్ కాలే అదంతా లెక్కలు ఉన్నాయి పత్రాలు ఉన్నాయి మళ్ళీ ఈసారి కూడా గదే అంచనాలు గదే తప్పిదాలు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నది విషయాన్ని గౌరవ ఆర్థిక మంత్రి గారు దృష్టికి తీసుకుపోతున్నారు అధ్యక్ష మొట్టమొదటిగా రాష్ట్రం కేంద్రం కొన్ని చట్టాలు కొన్ని పద్ధతులు ఉంటాయి అధ్యక్ష కానీ తెలిసి కూడా కావాలని చెప్పి విమర్శించే పద్ధతి అయితే ఉందో అది ఎప్పుడు మంచిది కాదు అధ్యక్ష ఇవాళ వారు కూడా రాష్ట్రం లెవెల్లో ఉన్నారు రేపు బీఆర్ఎస్ పార్టీ దేశం లెవెల్లో పోతుండొచ్చు వారు దేశాన్ని పరిపాలిస్తుండొచ్చు కానీ బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యులుగా మంత్రులుగా తప్పకుండా ఉన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి రెండో అధ్యక్ష దీంట్లో 13th ఫైనాన్స్ కమిషన్లో
2.95% మనకు ఉండే ట్యాక్స్ డెవల్యూషన్ లో మన 14th ఫైనాన్స్ కమిషన్ లో 2.47 ఉండే ఇవాల 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత 2.12 అని చెప్పి మన గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడుతూ చివరికి కేంద్రం వివక్షతో కక్షగట్టి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్స్ డెవల్యూషన్ కూడా రాకుండా చేసిందనే మాట చెప్పడం నిజంగా ఇది చాలా అత్యంత బాధాకరమైంది ఇది కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ చేస్తా అధ్యక్ష ఫైనాన్స్ కమిషన్ అన్ని రాష్ట్రాలతో సంప్రదించి వాళ్ళకు సంబంధించిన పారామీటర్స్ ఆ పారామీటర్స్ కూడా చదవాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష ఆ లోతుల్లోకి పోయి నేను పాపులేషన్ కావచ్చు దానికి డెమోగ్రఫీ కావచ్చు ఫిజికల్ కెపాసిటీ కావచ్చు ఇన్కమ్ డిస్టెన్స్ కావచ్చు ఫిజికల్ డిసిప్లిన్ కావచ్చు మనకు వచ్చే ట్యాక్స్ కావచ్చు ఫారెస్ట్ కవరేజ్ కావచ్చు అనేక రకాల పారామీటర్స్ మీద ఆధారపడి టాక్సేషన్ ఫిక్స్ చేస్తారు తప్ప ఊరికనే ఏదో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి చేసే పద్ధతి కాదు అట్లాంటి మాట మళ్ళీ మాట్లాడకూడదని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేస్తున్న అధ్యక్ష ఇది మన కోసం కాదు రేపు ఉంటుంది ఎల్లుంటుంది మళ్ళీ ఇంకొక 20 తర్వాత కూడా ఇదే ఉంటుంది కావచ్చు మార్చకపోతే కానీ ఇది పద్ధతి అధ్యక్ష కానీ పదే పదే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఏదో డబ్బులు రాకుండా చేస్తుందనే మాట తప్పని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష రెండవ అధ్యక్ష నేను కూడా తెలంగాణకు మంచి జరగాలని డబ్బులు రావాలని కోరుకునే వ్యక్తిని అధ్యక్ష నేనేం తెలంగాణ వ్యతిరేకంగా ఉంటాను అధ్యక్ష దీనికోసం కొట్లాడుకున్నాం కదా మేము మా పార్టిసిపేషన్ ఉంది కదా అధ్యక్ష రెండవ అధ్యక్ష 2021-22 ఆర్థిక మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ల్యాండ్ సేల్ 16,000 కోట్ల రూపాయలు చూపించారు అధ్యక్ష అదే స్పెషల్ అసిస్టెంట్స్ అని చూపించారు అధ్యక్ష స్పెషల్ అసిస్టెంట్స్ అంటే ఏందో నాకు తెలియదు అధ్యక్ష తమకు తెలుసు కేంద్ర ప్రభుత్వం ముందుగా బడ్జెట్ ప్రవేశపెడుతుంది రాష్ట్రాలు దాన్ని చూసి అలకేట్ చేయబడ్డ ప్రయారిటీ చేయబడినటువంటి వాటిని రాష్ట్రాలు కూడా రూపకల్పన చేసుకోవాలని చెప్పి వాళ్ళు పెట్టుకుంటారు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టిన తర్వాత బడ్జెట్లో మనకి ఏమొస్తాయో తెలిసిన తర్వాత కూడా వారు స్పెషల్ అసిస్టెన్స్ అని చెప్పి 25,105 కోట్ల రూపాయలు పెట్టిన అధ్యక్ష 5,000 బిల్లు వచ్చిందా మంత్రి గారు అడగండి 5,000 బిల్లా 16,000 కోట్లలో ల్యాండ్స్ అమ్ముకోవడం ద్వారా వస్తే 2,000 కోట్లు 3,000 కోట్లు వస్తుండొచ్చు కానీ ఎక్కడ కూడా 16,000 కోట్లు రాలేదు దీనివల్ల వెల్ఫేర్కి దెబ్బపడుతున్న మాట వాస్తవం కాదా ఆర్థిక మంత్రి గారు చెప్పాలని చెప్పి కోరుతుంది అధ్యక్ష రెండవ అధ్యక్ష అట్లనే 2022-23 కూడా ఒకసారి తెలిసిన తర్వాత కూడా మళ్ళీ పెట్టిన అధ్యక్ష దాంట్లో కూడా ల్యాండ్ సేల్ 15,500 కోట్లు మళ్ళీ స్పెషల్ అసిస్టెన్స్ 25,555 కోట్లు ఒక 5,000 బిల్లు కూడా రాలేదు 23-24 మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ పెట్టారు అధ్యక్ష దాంట్లో ఈసారి స్పెసిఫిక్గా పెట్టాడు మిషన్ భగీరథ 19,205 కోట్లు మిషన్ కాకతీయ 5,000 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ మనకు చెల్లించాల్సిన డ్యూస్ 17,828 కోట్లు ల్యాండ్ సేల్ మళ్ళీ 13,000 కోట్లు అర్బన్ డెవలప్మెంట్ 5,000 కోట్లు తర్వాత జిఎస్టీ కంపెన్సేషన్ 1,237 కోట్లు నేను ఒకటి అడుగుతున్నా అధ్యక్ష తమరి ద్వారా మంత్రి గారిని మంత్రిగారు అపారమైన అనుభవం ఉన్నటువంటి వారు రేపు గంటల తరపాటి సమాధానం చెప్పగల సత్తా ఉన్నవారు కాబట్టి అడుగుతున్నాను అధ్యక్ష 21-22, 22-23 ఎక్కడ కూడా ఒక పైస రాకున్నప్పటికి కూడా మళ్ళీ నిలబెట్టి దాదాపు 55,000 కోట్లు అధ్యక్ష 55,000 కోట్ల రూపాయలలో ఒక్క సింగిల్ పైస కూడా రాదు మరి 290,000 కోట్లలో 55,000 కోట్ల రూపాయలు ఒక పైస రాకపోతే మరి మళ్ళీ మన బడ్జెట్ 235,000 కోట్లే ఉంటే మనం అన్ని పద్ధతుల కింద కేటాయించుకున్న డబ్బులు ఏవైతున్నాయో రేపు బుటాబోటిగా దేనికి కట్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష తమరు తెలుసు అధ్యక్ష వారికి కూడా స్పష్టంగా తెలుసు సాలరీస్లో కట్ చేసే ఆస్కారం లేదు పెన్షన్లో కట్ చేసే ఆస్కారం లేదు కళ్యాణ లక్ష్మి కట్ చేసే ఆస్కారం లేదు రైతు బంధు కట్ చేసే ఆస్కారం లేదు ఇవాళ స్కాలర్షిప్లు కట్ చేసే ఆస్కారం లేదు కొన్ని ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి అధ్యక్ష ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్లో ఎక్కడ కూడా కట్ చేయడానికి ఆస్కారం లేదు ఇవి కట్ అయితే అధ్యక్ష మళ్ళా మళ్ళీ గదేగా నాయి బ్రాహ్మణులకు పెట్టినాయో రజకులకు పెట్టినాయో లేకపోతే బీసీ వెల్ఫేర్కి పెట్టినాయో లేకపోతే ఇంకా విశ్వకర్మలకు పెట్టినాయో
అనేక రకాల వడ్డర ఫెడరేషన్ పెట్టావు, అనేక రకాల ఫెడరేషన్లకు పెట్టిన డబ్బులు కట్ అయితే తప్ప వేరే కట్టుకోవడానికి ఆస్కారం లేదు అధ్యక్ష. ఇవాళ మనకు గౌరవ మంత్రి గారు 3 సంవత్సరాలుగా వరుసపెట్టి చూస్తున్న ఏ ఫెడరేషన్లు కూడా, 2 కార్పొరేషన్లు ఉన్నాయి అధ్యక్ష, 11 ఫెడరేషన్లు ఉన్నాయి. ఈ 13ంటికి ఒక్కనాడు కూడా డబ్బులు కేటాయించడం తప్ప ఒక రూపాయి ఖర్చు పెట్టారని మాట వాస్తవమా కాదా? మళ్ళీ అదే పద్ధతిలో మళ్ళీ ఆ కులాలను అట్రాక్ట్ చేసుకోవడం కోసం, ఆ కులాలకు ఇవాళ అన్యాయం చేయడం కోసం మళ్ళీ పెట్టడం అనేది సమంజసంగా ఉంటుందా అని చెప్పి తమర్ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. 2వ అధ్యక్ష, జిఎస్టీ కంపెన్సేషన్ వారి ధర. జిఎస్టీ కంపెన్సేషన్లో 14% మన కనుక కలెక్షన్స్ వస్తే జిఎస్టీ కంపెన్సేషన్ అట్రాక్ట్ కాదు. మన రాష్ట్రం 14% అబౌవ్ ట్యాక్సేషన్ వచ్చిన రాష్ట్రం అని చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని పెట్టి కూడా ఇలా మీరు కేంద్రం మీద, అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మిషన్ భగీరథ మళ్ళీ పెట్టినాం, మేము మిషన్ కాకతీయ మళ్ళీ అడిగినాం, మీకు అర్బన్ డెవలప్మెంట్ కింద అడిగినాం, అప్పులు రాణిస్తలేదని చెప్పి వేరే వాళ్ళ మీద నిప్పటి నెట్టే ప్రయత్నం చేయకండి. దయచేసి మన పద్ధతి ఏందో, మన సిస్టమ్ ఏందో చేసే ప్రయత్నం చేయండి తప్ప వేరే వాళ్ళ మీద నిప్పటి నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయకండి. మీ వైఫల్యాలని, మీ చేతగానితనాన్ని, మీరు చేయని పద్ధతిని ఇతరుల మీద నెట్టేసి కాలం గడుపుకునే ప్రయత్నం ఎల్లవేళలా చెల్లదనడానికి మాత్రమే నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. దీంట్లో అధ్యక్ష 2